हेलो अंडी, अंदर की नमस्कारम। ना पेर दीप्ति। वेलकम टू माय चैनल एमएनडी हेवनली थॉट्स। ना यूट्यूब चैनल इदि ना फर्स्ट वीडियो अंडी। चाला हैप्पी गा उंदी वीडियो पोस्ट चेसिनंदुकु। ఇప్పుడేంటంటే ఈ వీడియోలో వచ్చేసి నేను డిఐవై హెయిర్ మాస్క్ చెప్తానండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల మీ హెయిర్ అనేది బలంగా అవుతుంది అన్నమాట. మీ ఎవరైనా మీ పేలు గానీ చుండ్రు సమస్యలు గానీ ఎవరైనా ఎదుర్కొన్నట్టయితే ఈ హెయిర్ మాస్క్ వాడడం వల్ల హెయిర్ స్కాల్ప్ అనేది క్లీన్ అయిపోయి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే మా అమ్మగారు చెప్పిన టిప్ అండి. నేను చదువుకుంటున్న రోజుల్లో నేను ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండేదాన్ని పొల్యూషన్ వల్ల. అందుకే నేను మా అమ్మగారు ఒక టిప్ తో చెప్పేవారు అన్నమాట ఈ హెయిర్ మాస్క్. నేను అదే ప్రాసెస్ లో ఫాలో అయ్యేదాన్ని. నాకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది. అందుకే దీన్నే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా ఫస్ట్ వీడియోలో. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ హెయిర్ మాస్క్ ఎలా వాడాలి ఒక టిప్ తో చెప్తాను. మీకు అదే ప్రాసెస్ లో కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు రిజల్ట్ అనేది 99% చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ హెయిర్ మాస్క్ కోసం కావాల్సింది మెంతి పొడి అండి, నిమ్మరసం, పెరుగు, కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మీరు కొంచెం మెంతి పొడి తీసుకోండి, తర్వాత ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అన్నమాట, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మీరు ఫైన్ పేస్ట్ లా చేసుకోండి. నేను ఈ వీడియో కోసం చేస్తున్నానండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే కొంచెమే తీసుకున్నాను. మీకు మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత తీసుకుని గట్టిగా అయితే వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. అప్పుడు మీరు హెయిర్ కి అప్లై చేయండి. చూసేసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ ని ఒక 1-1.5 అవర్ మీరు హెయిర్ కి రాసుకుని తర్వాత హెడ్ బాత్ చేసండి. ఇక్కడే మెయిన్ టిప్ ఉందండి. ఈ హెడ్ బాత్ చేస్తే చాలా మంది ఏంటంటే హెయిర్ క్లిప్ పెట్టి అలా వదిలేస్తారు, లేకపోతే హెయిర్ డ్రై అవడానికి హెయిర్ డ్రైయర్ పెడతారు. అలా కాదండి, ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 10-15 మినిట్స్ ఏంటంటే న్యాచురల్ సన్లైట్ లోకి వెళ్ళాలండి. అంటే న్యాచురల్ సన్లైట్ లోకి వెళ్ళి మీరు హెయిర్ ఇలా వెనక్కి వేసుకుని సన్లైట్ స్కాల్ప్ కి తగిలేలాగా మీరు ఒక 10-15 మినిట్స్ నుంచోవాలన్నమాట. మీరు అలా నించోవడం వల్ల ఆ న్యాచురల్ సన్లైట్ మెంతి పొడి వాసనకి మీ హెయిర్ లో ఎటువంటి పేలు ఉన్నా చుండ్రు ఉన్నా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట స్కాల్ప్ అంతా. తప్పకుండా ఇలా చేసి చూడండి. ఈ హెయిర్ మాస్క్ తో పాటు ఇటు తప్పకుండా ఫాలో అయ్యి మీకు రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి ఎలా అనిపించిందో మీకు. ఎందుకంటే ఇది నేను స్వయంగా నేను నాకు ట్రై చేసుకుని ఒక నాకు పని చేసిందనే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను నేను ఏ బ్యూటీ టిప్ పోస్ట్ చేసినా నేను ట్రై చేసి అది నాకు వర్కౌట్ అయితేనే నేను నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తానని. ఇలాంటి ప్రాబ్లం ఎవరికున్నా సరే తప్పకుండా 99% రిజల్ట్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. అండ్ నేను బిగినర్ కదా, మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా కొంచెం ఇంకా వచ్చే వీడియోస్ లో నేను చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా వీడియోస్ చేయగలుగుతాను. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.